వెల్కమ్ టు KRNG కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పూరి అండి. పూరితో విత్ సాగ్ అనేది చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పూరీలు కూడా ఆయిల్ పీల్చకుండా ఇలా పొంగుతూ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగొస్తాయి. ఇప్పుడు కావలసినవి 2 బంగాళాదుంపలు అనేవి తీసుకోవాలండి. ఇలా కడిగేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత సగం గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పూరి కోసం పిండి అనేది కలుపుకుందాం. 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. 2 స్పూన్ల వరకు బొంబాయి రవ్వ అనేది తీసుకోవాలి. 1/2 చిటికెడు సాల్ట్, 1/2 షుగర్ అనేది వేసుకోవాలి. కొద్దిగానే వేసుకోవాలి కలర్ కోసం షుగరు. ఇలా వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. బొంబాయి రవ్వ అలానే సాల్ట్ కూడా వేసుకున్నాం కదా, కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని. చూడండి, నాకు పిండి మొత్తం కలుపుకునేసరికి నాకు సగం గ్లాస్ వరకు వాటర్ అనేది పట్టేవండి. పిండి అనేది ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని కలిపి 1-10 నిమిషాల వరకు పిండిని నాననివ్వాలి. ఇప్పుడు సాగు కోసం చూడండి, మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, పోపు దినుసులు 2 స్పూన్ల వరకు, శనగపిండి, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకొని పోపు దినుసులు అనేది వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెంగా వేగిన తర్వాత ఉల్లిపాయ అనేది వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా కొద్దిగా ఫ్రై కావాలండి. ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అలానే కరివేపాకు అనేది వేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు తొందరగా ఉల్లిపాయ అనేది ఉడికిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు అనేది వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఎక్కువ వేసుకోరాదండి, పచ్చివాసన వస్తుంది కాబట్టి ఎక్కువ వేసుకోరాదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగానే వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప అనేది వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత 1/2 గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి, శనగపిండిలో కూడా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలి. చూడండి, మనకు పిండి అనేది ఉండలేకుండా ఇలా కలుపుకున్న తర్వాత పిండి అనేది వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. చూడండి, మనకు సాగ్ అనేది రెడీ అయిపోతుంది. పైనుంచి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని 1-2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. పూరిలోకి సాగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పూరి చూడండి, పిండి బాగా నానింది. ఇప్పుడు పూరి అనేది చేసుకోవాలి. చూడండి, పిండిని ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా అనుకుంటూ కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ 2 సైడ్లా అనుకొని పూరి అనేది చేసుకోవాలి. పిండి వాడొద్దండి. ఇలా ఆయిల్ పెట్టి పూరి అనేది చేసుకోవాలి. మిగతా పూరీలు కూడా ఇలానే చేసుకోవాలి.
చూడండి ఇలా ఉండాలి, ఎక్కడా దొడ్డుగా మరీ మందంగా ఉండకుండా ఇలా చేసుకోవాలి. మనకు ఆయిల్ కూడా వేడైంది, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ ఉండాలండి. బాగా వేడిగా ఉన్నప్పుడే పూరీలు అనేది వేసుకోవాలి. చూడండి పూరీలు కూడా ఇలా పొంగుతూ ఎలా వస్తున్నాయో. మనకు ఆయిల్ వేడి లేకపోతే పూరీలు అసలు పొంగవండి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే పూరీలు అనేది వేసుకోవాలి. రెండు సైడ్ల ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు మిగతా పూరీలు కూడా ఇలానే చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పూరి విత్ సాగ్ అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.